వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్. ఒకటి, కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా గారిని నియమించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2-3 రోజుల్లో నియామకాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత కూడా వైఎస్ జక్కంపూడి కుటుంబాల మధ్య ఇదే అనుబంధం కొనసాగుతుంది. రెండోది, ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా చల్ల మధుసూదన్ రెడ్డి. ఈయన బూత్ కమిటీలకు ఇంకా వేరే ప్రోగ్రాంలు కన్వీనర్గా చేస్తూ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. ఇక మనకు రాష్ట్ర పీపీగా కొనగంటి శ్రీనివాసులరెడ్డి నియమించారు. ఈయన కూడా ఒక అభిమానిగా మేము చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చిన్న చిన్న పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఆదర్శవంతులకు, ముఖ్యంగా సమాజంలో పనిచేసే వాళ్ళు కూడా కొన్ని పోస్టు ఇవ్వాలని సీఎం గారిని కోరుతూ మేము ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే అమరావతిలో కూడా ఏదైతే అక్కడ సమస్యలు, మీడియా తర్వాత అక్కడ రైతులు, అవన్నీ కూడా సమన్వయం చేసేటువంటి మంచి ఆదర్శ భావాల వల్ల కూడా వాళ్ళతోటి సమన్వయం, కోఆర్డినేషన్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు.